హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ అయిన చిక్కాన్ చూపిస్తానండి మీరు మార్కెట్లో కానిల్ కానీ వేరే వేరే వస్తువులన్నీ కూడా బోల్డ్ అంత డబ్బులు పెట్టి కొనుక్కుంటూ ఉంటారు కదా నేను ఇవాళ మీకు పదే పది రూపాయల్లో అన్ని ఇంట్లో ఉండే వాటితోటే మనం ఈజీగా కానిల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మనం ఎంత మడ్డి అయినా కూడా తెల్లగా మెరిసిపోతాయండి నా ఒవెన్ అయితే ఇక్కడ చాలా పాత దానిలాగా అయిపోయింది చూడండి ఎంత కొత్త దానిలాగా అయిందో ఇప్పుడు ఈ కానిల్ లిక్విడ్ ని మనం ఎలా తయారు చేసుకోవాలో అన్ని ఇంట్లో ఉన్న వాటితో నేను చూపిస్తాను చూడండి ముందుగా ఇక్కడ మీరు ఒక అర లీటర్ మినరల్ వాటర్ ని తీసుకోండి ట్యాప్ వాటర్ కాదండి మినరల్ వాటర్ అలాగే ఒక మూత మాత్రమే డిష్ వాషర్ అండి డిష్ వాషర్ ని మాత్రమే తీసుకోండి మీరు విమ్ అయినా కానీ లేదా ఇంకా ఏ బ్రాండ్ డిష్ వాషర్ లిక్విడ్ అయినా కూడా మీరు వాడచ్చు అలాగే ఇదే నీళ్ళల్లో ఇక్కడ నేను ఒక స్పూను బేకింగ్ పౌడర్ ని వేస్తున్నాను కేకుల్లోకి వాడతాం కదండి ఆ బేకింగ్ పౌడర్ అనమాట ఒక స్పూన్ వేసుకోండి అలాగే తర్వాత వచ్చేసేసి మన ఇంట్లో ఫ్రూట్ వెనిగర్ ఉంటుంది కదండి అంటే మంచూరియా ఫ్రైడ్ రైస్ ఇట్లాంటి వాటిట్లోకి వాడతాం కదా దాన్ని ఒక స్పూన్ వేయండి అంటే మూతలు అయితే ఒక మూడు మూతలు స్పూన్ల చొప్పున అయితే ఒక పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ వేసుకోండి ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి అలాగే ఇప్పుడు దీంట్లోకి మీరు లాస్ట్ అండ్ ఫైనల్గా మనం వంట సోడాని వాడతాం కదండి అంటే బజ్జీల్లోకి పొకోడీల్లోకి మనం వేస్తూ ఉంటాం కదా ఆ వంట సోడాని ఒక అర స్పూను వేయండి ఇలాగా వేసాక ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసేయండి అంతేనండి మన హోమ్ మేడ్ కార్న్ లిక్విడ్ అయితే తయారైపోయింది ఇప్పుడు దీన్ని ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా అంటే స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదండి ఆల్రెడీ మన ఇంట్లో ఉన్న స్ప్రే బాటిల్స్ తో అయినా కూడా దీన్ని మనం ఫిల్ చేసేసుకోవచ్చండి ఒక స్ప్రే బాటిల్ ఉంటే దాంట్లోకి మొత్తాన్ని కూడా మీరు ఇలాగా యాడ్ చేసుకోండి చూసారా అండి ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిన వీడియో అండి నేను ట్రస్ట్ చేయండి నన్ను ఒక్కసారి ఇలాగ తయారు చేసి మీరు పెట్టుకోండి మీకు రెండు నెలల దాకా నిల్వ ఉంటుంది కేవలం పది రూపాయల్లో మాత్రమే మీరు ఈ కానిల్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ కానిల్ని ఎలాగ వాడుతున్నానో చూడండి చూడండి నా ఓవెన్ అంతా కూడా ఎంత పాతగా ఉందో అలాగే మడ్డి పట్టుకొని పోయి ఉంది చూడండి ఈ మడ్డి పట్టుకున్న ప్రదేశం మొత్తంలో కూడా నేను ఇలాగ ఈ కార్నిల్ ని స్ప్రే చేస్తున్నాను అలాగే లోపల వైపు కూడా బాగా మడ్డి ఉందండి లోపల వైపు పైన గ్లాసెస్ స్విచ్ బోర్డ్స్ అలాగే గ్యాస్ స్టవ్ టైల్స్ అన్నీ కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు మీరు లోపల చూడండి లోపల కూడా ఎంత మడ్డిగా ఉందో ఇలాగా ఓవెన్ పైన ఉన్న ప్లేట్ తీసేసేయండి ప్లేట్ తీసేసి ఈ మడ్డి పట్టుకుపోయిన ఉన్న ప్రదేశం మొత్తాన్ని కూడా ఇలాగ స్ప్రే చేసుకోండి మీరు చూసినట్లయితే ఎంత మడ్డిగా ఉందో చూడండి తర్వాత ఇలాగ ఒక హ్యాండ్ గ్లౌస్ కంపల్సరీ వేసుకోండి వేసాక ఇలాగ మీరు రుద్దండి మీకు కావాలంటే ఇలాగ స్క్రబ్బర్ తో అయినా రుద్దుకోవచ్చండి మన ఇంట్లో అంట్లు తోముకునే స్క్రబ్బర్ ఉంటుంది కదా స్టీల్ స్క్రబ్బర్ తో కాకుండా నార్మల్ స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకోవచ్చు చూసారా అండి మనం క్లీన్ చేస్తుంటేనే మడ్డంతా కూడా ఎలాగ బయటకు వచ్చేస్తుందో అలాగే లోపల వైపు బయట వైపు అంతా కూడా మనం క్లీన్ చేసుకుందాము గార పెట్టిన ప్రతి మూల మూలకి కూడా మీకు ఇది బాగా క్లీన్ అవుతుందండి అలాగే నల్లగా అయిన ప్రతి దగ్గర కూడా తెల్లగా మెరిసిపోతుంది ఇదైతే నా పాత ఓవెన్ అండి చూడండి అన్ని దగ్గరలా ఎలాగా నూనె జిడ్డంతా కూడా పట్టేసిందో అంటే పాత ఇంటి నుంచి షిఫ్ట్ చేసేటప్పుడు ఇలాగా నేను క్లీన్ చేయలేదండి ఇక్కడికి వచ్చాక నేను ఈ లిక్విడ్ అనేది ఓన్గా ప్రిపేర్ చేసుకొని క్లీన్ చేస్తున్నాను ప్రతి మూల కూడా మీకు నీట్గా అవుతుంది అలాగే లోపల వైపు కూడా మీరు చక్కగా ఈ స్క్రబ్బర్ని పెట్టి క్లీన్ చేసుకోండి మరి మీరు కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదండి మీరు జస్ట్ ఇలాగ స్క్రబ్బర్ తో లైట్ గా స్క్రబ్ చేసినా చాలు గట్టిగా చేతులు బలమంతా ఉపయోగించాల్సిన పని కూడా ఉండదు ఇదంతా కూడా నీట్ గా క్లీన్ అయిపోతుంది ఇలాగా మీరు పాత మిక్సీలైనా గ్రైండర్లైనా కానీ ఓవెన్ అయినా స్టవ్ అయినా చిమ్ని అయినా అన్నిటికీ ఒకటే ఒకటే లిక్విడ్ అండి ఇలాగా లోపల వైపు కూడా మీరు స్క్రబ్బర్ పెట్టేసి నీట్ గా క్లీన్ చేయండి చూసారా లోపల కూడా ఎంత మడ్డిగా ఉందో అలాగే పైన అన్ని వైపులా కూడా రుద్దేసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా ఒక కాటన్ క్లాత్తో కానీ లేదా స్కాచ్ బైట్తో కానీ లేదా స్పాంజ్తో కానీ క్లీన్ చేసుకోండి ఈ స్కాచ్ బైట్ ఒక్కటి ఉంటే చాలండి మీ ఇంట్లో అన్నీ కూడా తెల్లగా మెరిసిపోతాయి అంటే మనం క్లీనింగ్కి వాషింగ్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇలాగా మొత్తాన్ని క్లీన్ చేయండి మడ్డంతా కూడా వచ్చేస్తుందండి నీట్గా ఇలాగా హోల్స్లో కూడా అంటే ఏదైనా ఘాట్లుంటే ఆ ఘాట్లలో కూడా నీట్గా తుడిసేసుకోండి మధ్య మధ్యలో ఒకసారి నీళ్లతోటి మళ్ళీ ఈ స్కాచ్ బయట క్లీన్ చేసుకొని మళ్ళీ కూడా క్లీన్ చేసుకోండి చూసారా ఎంత తెల్లగా అవుతుందో ఓవెన్ అంతా కూడా ఫైనల్ గా ఆఫ్టర్ క్లీన్ నా ఓవెన్ ని చూపిస్తున్నాను చూడండి బిఫోర్ చూడండి ఎంత మేజర్ డిఫరెన్స్ ఉందో కంపల్సరీ ఈ లిక్విడ్ అయితే ట్రై చేయండి తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన నా గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్